మిగతా యాప్ను డిలీట్ చేసుకుంటే దిశ యాప్ 4 MB డేటాకి స్పేస్ లేదా కావాలన్నా సరే అలర్ట్ కానీ మీకు దిశ యాప్ ఉంటే దాని అలర్ట్ ప్రెస్ చేసినా చాలు లొకేషన్ బేస్ చేసుకుని ఆటోమేటిక్గా ఒక లొకేషన్ వచ్చేస్తుంది దాన్ని బట్టి మీరు రెస్పాండ్ అవుతారు అక్కడ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఉద్దేశంతో ఎవరైతే నియర్ బై ఉన్నారో పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడ దగ్గర లోకల్ పోలీస్ పంపిస్తారు ఆ స్పాట్కి దాని బట్టి సైడ్ కావాల కడ ఇష్యూల తో సైడ్ కావాల గొడవల తో ఆడకుండా చేస్తా ఉన్నారు దాని యొక్క ఇంపార్టెన్స్ ని ఇదండి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి ఓకేనా మా అర్థమైంది అందరికి యాక్సిడెంట్ జరిగినప్పుడు మగోడని చెప్పేసి చిన్న దెబ్బలు ఆడవాళ్ళని పెద్ద దెబ్బలు తగలు వెహికల్స్ నడిపి మాక్సిమం మగోళ్ళే కాబట్టి వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి వాళ్ళు ఎక్కువ చనిపోతా ఉన్నారు యాక్సిడెంట్ లో యాజ్ పర్ ఎన్సీఆర్బి డేటా ప్రకారం కూడా ఇండియా లెవెల్లో కూడా యాక్సిడెంట్ లో చనిపోయేది ఎక్కువ మగోళ్ళే ఎందుకు సరైన సమయానికి ఎవరు వాళ్ళు ఆదుకునేవో లేక వాళ్ళని హాస్పిటల్ చేర్చో లేక వాళ్ళని పడుచుకునేవో లేక రోడ్ల అమ్మటి రకాల కారణాల వల్ల వాళ్ళ హాస్పిటల్ తీసుకోవడం లేట్ అయిపోతూ ఉంది దానివల్ల చనిపోతూ ఉన్నారు అదే దీన్ని కూడా దానికి ఉపయోగించుకోవచ్చు మనం క్లియర్గా అలర్ట్ నొక్కితే ఆటోమేటిక్ పోలీసు రెస్పాండ్ అవుతారు పోలీసు రెస్పాండ్ పరిస్థితిని కనుక్కుంటారు ఫోన్ చేసి ఏం పరిస్థితి కనుక్కుంటారు రెస్పాండ్ కాకపోయినా పోలీసు చెక్ చేయడానికి అక్కడికి వస్తారు ఇక్కడి నుంచి అలర్ట్ వచ్చింది ఎందుకు వచ్చింది అలర్ట్ మనకి ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు చెక్ చేయడానికి అక్కడికి వస్తారు అలా వచ్చినప్పుడైనా సరే ఖచ్చితంగా మనం కాపాడతారు దాన్ని అందరూ అర్థం చేసుకోండి మనం కూడా ప్రతి ఒక్కసారి కూడా మన నైట్లో మనమే వెళ్తాం కానీ మనీ క్యారీ చేస్తూ ఉంటాం మనీ క్యారీ చేసే పరిస్థితులు ఉంటాయి జనరల్గా మొగోళ్ళకి అలాంటి సమయంలో మనకి ఎవరు ఒక్కళ్ళే ఉంటాం ఏమన్నా సడన్ గా అటాక్ జరిగింది మన మీద బయట నుంచి ఎలా కాపాడుకుంటాం మనం డబ్బులు అంటే పోతే ఓకే పోలీసు కంప్లైంట్ ఇస్తే మేము రికవర్ చేస్తాం దొంగలు పట్టుకుంటే రికవర్ చేస్తాం నీ మీద అటాక్ జరిగితే నువ్వు ఒక్కడే ఉంటావు నీ మీద అటాక్ జరిగే పరిస్థితి ఏంటి వీటన్నింటి ఓవర్కమ్ చేయడానికి ఖచ్చితంగా దిశ ఉపయోగపడుతుంది అలర్ట్ నొక్కితే పోలీసు రెస్పాండ్ అవుతారు కదా మీరు కొంత రెసిస్టెన్స్ చేసి లోపే పోలీసు వచ్చేస్తారు లేదు కదా మీరు ఎందుకు చేయిస్తున్నారు అని అడుగుతున్నా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది యాప్ వేరు యాక్ట్ వేరు యాప్ అనేది కేవలం మిమ్మల్ని రక్షించడానికి యాక్ట్ అనేది అది వస్తుంది రాకపోవచ్చు దాని గురించి మీకు అనవసరం మిమ్మల్ని కాపాడమే మీకు కావాలి అవునా కాదా మీకు చట్టాలు కాదు చట్టాలు ఇంక వేరే చట్టాలు ఉన్నాయి ఈ చట్ట ప్రకారమే చేయాల్సిన అవసరం లేదు కదా మిమ్మల్ని రక్షించడం పాయింటా లేకపోతే మీకు ఈ చట్ట ప్రకారం శిక్ష పడడం పాయింటా ఇది అందరూ గుర్తుపెట్టుకోండి యాక్ట్కి యాప్కి సంబంధం లేదు ప్రతి ఒక్కరూ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి